బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి తన నిరసనలు ఆందోళనలు తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇందిరా పార్క్ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాంబాబు చెప్పండి, ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సేవ్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరొకవైపు ఇక్కడ తెలంగాణలో కూడా ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున యొక్క ధర్నా కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ధర్నా చౌక్ వద్ద మనతో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ నేత విఎన్ మంత్రి ఉన్నారు. తను చెప్పండి, ఇక్కడ ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఆందోళన దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చెప్తున్నారు. ఒకవైపు రాజ్యసభలో 46 మందిని, ఇటు పార్లమెంట్ లో 100 మంది, 146 మందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ రాశాడు, అధికారంలో ఉన్నవాడు అధికారం లేని వాడికి ఈక్వల్ రైట్ ఇచ్చి అడిగి హక్కు మాత్రమే చెప్పి హక్కు అన్నట్టు జరిగిన ఇన్సిడెంట్ మీద హోమ్ మినిస్టర్ జవాబు చెప్పి అడుగుతే మీరు సస్పెండ్ చేస్తే చెప్పండి. ఇది ప్రజాస్వామ్యం. అందులో మీ ఎంపీ, మీ మైసూర్ ఎంపీ ఇచ్చాడు మినిస్టర్ కు. వాళ్ళు వచ్చి పార్లమెంట్ లో ఇదే జరిగింది, ఏదైనా బాంబు వెళ్ళుంటే ఎంతమంది చనిపోదు. దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఏది బ్రిటిషర్లు పెట్టినటువంటి రాజ్యాంగం మేము మార్చేస్తాం కాదు, లాను మార్చేస్తుందని పెడితే అపోజిషన్ కూడా తీసుకోలేదు. అపోజిషన్ బయట ఇంతమందిని యావత్ భారతదేశం హిస్టరీలో ఎవరు దేని పని చేయదు అంటే నరేంద్ర మోడీకి భయం గుర్తుకున్నది. ఇక మూడోసారి నేను రాను కనుక ఏదన్నా ఉప్పేంట్ ఫుడ్ గెలవడానికి ఇది కొత్త మమ్మల్ని అంతా బందీ చేసి బయటికి పంపించేసి బిల్ పాస్ చేసుకోవడం ఇది అన్డెమోక్రటిక్, ఇది ప్రజాస్వామ్యం కాదు, డిక్టేటర్ పరిపాలన. కనుక దీని మీద మేము ప్రొటెక్ట్ చేస్తూ ఏది మేఘా ప్రొటెక్ట్ యావత్ భారతదేశంలో అదేవిధంగా సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలు ఎన్నుకోబడినటువంటి వారికి మాట్లాడే హక్కు కల్పించాలనేది ఇండియా కూటమిది. అదే విధంగా సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ ఇటు రాజకీయ పక్షాలు అంటే విపక్ష పార్టీలు దీని యొక్క రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తానని చెప్పేసి స్పందించారు. ఆయన చేసిన తప్పేందుకు చెప్పాడు? రాజకీయాలు ఉపయోగించి నువ్వు కూడా రాజకీయాలు చెప్తే అన్ని బయట పడతాయని నువ్వే అవాయిడ్ చేసుకుంటే ఇది రాజకీయంగా అవును. మాకు అడిగే హక్కున్నది, మా నోరు ముగిస్తే మేము ఊకుంటామా? ప్రజాస్వామ్యం ఎందుకు కట్టించిన కొత్త పార్లమెంట్ కట్టి కొత్త విధానాన్ని జీవితంలో ఎన్నడుకోవడమే. నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా, అట్ ఎ టైం 143 మందిని సస్పెండ్ చేసింది జీవితంలో వచ్చే చరిత్రలో ఇది బ్లాక్ డేగా మిగులుతుంది అనేది నా ఉద్దేశం. ఎస్, హనుమంతరావు గారు చెప్తున్నారు ఇది చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి పక్షాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇటు దేశవ్యాప్తంగా ఇటు ఒకవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద, మరొకవైపు ఇటు తెలంగాణలో కూడా అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. సిపిఐ, సిపిఎం, వామపక్షాలతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీ లాంటి అనేక పార్టీలతో కలిసి తెలంగాణ కూడా ఆందోళన చేస్తున్నారు. మరొకవైపు జిల్లా మండల స్థాయిలో కూడా ఆందోళన చేయాలని చెప్పేసి ఇటు పిలుపులు కూడా జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఆందోళనకు అయితే మరి ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది సభలో ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రాబోతున్నారు. మరొకవైపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పున్నంనేని సాంబశివరావు తదితర నేతలందరూ కూడా ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమానికి అయితే హాజరవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూస్తా ఉన్నాం భారీ స్థాయిలో ఇక్కడికి ఈ యొక్క ధర్నా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. అందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు అయితే ఇక్కడికే ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కొనసాగేటువంటి అవకాశం ఉంది. నేతలందరూ కూడా ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకట స్వామికి సంబంధించినటువంటి వర్ధంతి సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితులు, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి ధర్నా చౌక్ వద్ద ఇక్కడికి మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం తో పాటుగా అందరు ఇక్కడికి ఈ ధర్నా చౌక్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క పార్లమెంట్ కి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటే పార్లమెంట్ లో కూడా ఇలాంటి సంఘటన
ఆ చోటు చేసుకోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీనిపైన హోం మంత్రిత్వ శాఖ కనీసం కూడా స్పందించలేదు. హోం మంత్రి అమిత్ షా స్పందించకపోవడం దుర్మార్గమని చెప్పి వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు విపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఆ పార్లమెంట్ లో అయితే రాజ్యసభలో ఆందోళన చేసినటువంటి విపక్ష పార్టీలను 146 మందిని సస్పెండ్ చేయడం అయితే అత్యంత ఏమైన చర్య అని చెప్పేసి ఈ ప్రజాసమయానికి గొడ్డలు పెట్టని చెప్పేసి ఇది బ్లాక్ డే అని చెప్పేసి ఆ విపక్షాలు అయితే స్పందించి ఆందోళన చేస్తా ఉన్నాయి. రాంబాబు, అయితే దేశవ్యాప్తంగా అంటే పార్లమెంట్ లో 150 మంది పైగా ఎంపీలను సస్పెన్షన్ చేసిన క్రమంలో, అలాగే పార్లమెంట్ కి సంబంధించి భద్రతా లోపాల దృష్ట్యా ఈ ధర్నాలు చేపడుతోంది ఇండియా కూటమి. అయితే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ఏ రాష్ట్రాల్లో ఈ ధర్నాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ధర్నాలో జాయిన్ అయిన తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా. ఇప్పుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియా కూటమిలోని ప్రధాన పక్షాలన్నీ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నాయి. మరోవైపు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలు, దాని వాటితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు, హిమాచల్, హర్యానా లాంటి అనేక రాష్ట్రాల్లో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మందర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉదయం 11 నుంచే వివిధ రాష్ట్రాల్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు అయితే ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణలో కూడా మొదటిసారిగా అంటే ముఖ్యమంత్రి 10 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత మొదటిసారి ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనతో సిద్ధమైంది. ఇటు ఆ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం, దాంతో పాటుగా పార్లమెంట్ లో కనీస భద్రతను పటిష్టం చేయలేండి, పార్లమెంట్ లో కాపాడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరవుతున్నారు. మరొకవైపు విపక్ష పార్టీలు కూడా ఈ యొక్క ధర్నా చౌక్ దగ్గరికి అయితే వస్తా ఉన్నారు. ఇప్పటికే వేరే కార్యక్రమం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదే విధంగా మంత్రులందరూ కూడా ఒకేసారి ఇక్కడికి ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.